Hello everybody, welcome to Ultimate Pacha. Okay, so let's watch Athadu part 7. Okay, idi climax manam finish chestunnam ee cinema ni. Okay, na favorite cinema Athadu. Okay, ee partiki anni parts lo cheppesina, vansal cheppesina, die hard Mahesh Babu fan ever since Athadu chusinappudu nundi, అతడు గురించి ఎవడు పట్టించుకున్నప్పటి నుండి సీడీ పెట్టుకొని రకరకాలుగా చూసి చాలామందికి చూడమని ఎన్నోసార్లు చెప్పి రకరకాలుగా కష్టపడ్డా. ఎవడు చూడలే ఆ టైంలో. తర్వాత టీవీలో పెద్ద హిట్ అంట, నేను నమ్మలేకపోయినా. ఓకేనా, అది కూడా కలేజ్ ఆ టైంలో కూడా కష్టపడి చెప్పిన, ఎవడినలే. ఇప్పుడేమో కలేజ్ ఆ మాస్టర్ పీస్ అంటారు, ఇక ఏం చెప్పాలో నాకే తెలుస్తలేదు బ్రో. బట్ వాట్ ఎవర్, ఓకే లెట్స్ వాచ్ అతడు ఫైనల్ పార్ట్ ద క్లైమాక్స్. ఫస్ట్ సాంగ్ ఉంది, ద ఫైనల్ సాంగ్, వెడ్డింగ్ సాంగ్ ఉంది. ఆ తర్వాత అదే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఆ తర్వాత రివీల్ అవుతుంది, ఆ తర్వాత క్లైమాక్స్. నా ఫేవరెట్ బ్రో, నా ఫేవరెట్ క్లైమాక్స్. ఓకే, బట్ లెట్స్ వాచ్ పార్ట్ 7 ఆఫ్ అతడు. ఓకే, లెట్స్ డూ ఇట్, లెట్స్ గో. 3, 2, 1, లెట్స్ గో. ఓకే, ఎక్కడ ఆపేసినా అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఓకే, లాస్ట్గా ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఆ తర్వాత మనము ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, సాంగ్ అయిపోయినాక ఏమంటారు, ఆ సాంగ్ ఒక 2-3 సార్లు రిపీట్ చేయాలరా. ఓ 2-3 సార్లు రిపీట్ చేసి 2 సార్లు రియాక్ట్ చేస్తా సాంగ్ని, ఆ తర్వాత క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. ఓకే, బట్ స్టార్ట్ అయ్యేదే సాంగ్ నుండి. ఓకే, బట్ లెట్స్ గో. వాల్యూమ్ మెన్షన్. ఓకే, లెట్స్ గో. కొంచెం జలుబు అయింది, కొంచెం దరిద్రంగా ఉండొచ్చు వాయిస్, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ డూ ఇట్. 3, 2, 1, లెట్స్ గో. పిలిచిన రానంటావా, ముఖ్య ఎవరో కొట్టినట్టు లోపలికి వెళ్ళింది, అందరు అందుకే చూస్తున్నారు నువ్వు అందంగా ఉన్నాను కాదు. బాధపడక పూరి, కలుసుకోలేనంటావా, నలుగురు పిలిచినా రానంటావా సాంగ్. ఓకే, ఇది కేక సాంగ్. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కేక. ఫస్ట్ టైం వింటే నీకు అన్ని గొప్పగా అనిపించవు, కానీ ఓవర్ టైం అవుతుండగా ఇయర్స్ కొద్దీ పెరిగిపోయింది, అందరికీ ఇష్టం అయిపోయింది సినిమా కూడా, చాలామందికి ఇష్టం అయిపోయింది. ఇప్పుడు మా టీవీలో ఎన్నిసార్లు వేస్తానంటే ఇక పిచ్చెక్కిపోయినట్టు వేస్తూ ఉన్నాడు, ఇక చాలామంది కూర్చొని చూస్తూ ఉన్నారు. చాలా ఇష్టం ఈ సినిమా చాలామందికి ఈ మధ్యనే కాదు, అంటే పాపులర్ అయినప్పటి నుంచి ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుండి చాలా ఇష్టం చాలామందికి. ఓకే, నాకైతే ఫేవరెట్, నేను చూసినప్పటి నుంచి నా ఫేవరెట్. అదే టైంలో అపరిచితుడు కూడా వచ్చిండే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, అది కూడా నాకు తమిళ్లో ఫేవరెట్. ఓకే, బట్ లెట్స్ గో. ఒక నిమిషమా, రికార్డ్ అవుతుందా? మళ్ళీ సడన్గా రికార్డ్ కాకుండా ఆగిపోయి మళ్ళీ నాకు బొక్క పెడుతుంది, నాకు కరెక్ట్ కాదు. ఓకే, లెట్స్ గో. పెళ్ళి రే కాట రేసిస్తుంది, ఎవరిని అమ్మ రే ఫస్ట్ లిప్కిస్తా.
టాలీవుడ్ లో అప్పుడు అంత ఏం లేకుండా అనుకుంటే సరిపోదే వనిత అటుపై ఏ పొరపాటు జరగదా రమ్మనక పెరిగిన తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే హబా హబాయి అమ్మో అమ్మాయి విన్నాను లే Break it down. Hava Hawaii, Amo Amai, Binankadani Sanai. Hava Hawaii, Amo Amai, Binankadani Sanai. Pichina Ranantava, Kamsukolinantava, Naluguru Unnarantava. Chilipika Chintakurali. మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా కాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదరా దిగార మెట్ట చికేళ్ళ నల్ల చన్నం చెడేలా ఏం సాంగ్ బ్రో, నాకు ఈ సాంగ్ అసలు క్యాక్. ఇందులో అవును నిజం సాంగ్ చాలా ఇష్టము. టైటిల్ సాంగ్ అయితే అందరు ఫేవరెట్గా చెప్పాలంటే టైటిల్ సాంగ్ చాలా ఇష్టము. అవును నిజం ఆ సాంగ్ ఇష్టము. మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, పిల్లగాలి అల్లరి కూడా క్యాక. ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది నీతో చెప్పానా అదొకటి, ఆ తర్వాత చందమామ అట్లా. ఓకే, ఫెంటాస్టిక్ బ్రో, ఫెంటాస్టిక్ సాంగ్స్. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక టైంలో కెసెట్స్ ఉన్నప్పుడు బాగా పెట్టుకొని వినేటోళ్ళు ఈ సాంగ్స్, కానీ పోకిరి సాంగ్స్ అయితే ఒక రేంజ్ వినేటోళ్ళు ఆ టైంలో. ఫెంటాస్టిక్ అసలు. అతడు ఒక సాఫ్ట్ హిట్, థియేటర్లో సూపర్ హిట్ ఏం కాలేదు, కానీ టీవీలోకి వచ్చాక చాలామందికి మెల్లమెల్ల నచ్చింది. ఎస్పెషలీ మా టీవీ అయితే ఏం జబ్బు వచ్చిందో ఓకే వేస్తూ ఉండు, ఇప్పుడు కూడా వేస్తూ ఉండు. ఇక చాలామంది ఇక ఫ్యాన్స్ అయిపోయారు అనుకో. ఇక బేసిక్గా ఈ సినిమాకి మహేష్ బాబు అంటే చాలా పాజిటివ్ లుక్ వచ్చింది. ఏం చేసినా మహేష్ బాబు మంచోడు అనే ఆ రేంజ్, ఆ ఇంప్రెషన్ వచ్చేసింది ఫ్యామిలీ ఆడియన్స్లో. ఓకే, ఫెంటాస్టిక్ సాంగ్. ఇంకొకసారి విందాము. వాట్ అ గ్రేట్ సాంగ్ బ్రో. డ్యాన్స్ కానీ మధ్యలో సునీల్ డ్యాన్స్ చేయడము, సడన్గా బ్రహ్మానందం ఎవ్రీబాడి అన్నాడు, నాకు చాలా ఇష్టం బ్రో ఈ సాంగ్ అంతా. ఓకే, లెట్స్ గో, లెట్స్ వాచ్ ఇట్ వన్ మోర్ టైమ్ అండ్ దెన్ వి గన్ గోయింగ్ టు క్లైమాక్స్. ఓకే, ఎంతసేపు ఉంది ఇప్పుడు రికార్డ్ చేసింది, ఎంత అయింది? 10 మినిట్స్ అయింది. ఇంకొకసారి విందాము, ఆ తర్వాత క్లైమాక్స్కేగా. ఓకే, కొంచెం రియాక్షన్ కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ యూ విల్ లైక్ ఇట్. ఓకే, లెట్స్ డూ ఇట్. 3, 2, 1, లెట్స్ గో, లెట్స్ గో. బాగా లేవు పూరి, బాధపడకు. సరిగా లేవు, కలుసుకోలేనంటావా?
చిలిపిగా చింతకు రాలేవా. నిజం చెప్పాలంటే ఈ సాంగ్, ఈ సినిమాలో వేసుకునే మహిషన వేసుకునే సూట్స్ ఎంత నచ్చినాయి అంటే సూట్స్ సేల్స్ కూడా పెరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కానీ ఆర్ఎస్ బ్రదర్స్ కానీ వేరే షాపింగ్ మాల్స్ కానీ చాలామంది సూట్స్ కానీ అట్లా కొనుక్కునేటోళ్ళు, ఎస్పెషల్గా మ్యారేజెస్కి, ఫ్రెండ్ మ్యారేజెస్కి కానీ సొంత మ్యారేజెస్ అయినా కానీ ఇంకా వేరే వేరే ఈవెంట్స్, కొందరైతే బర్త్డేస్ కూడా సూట్స్ కొనడం మొదలెట్టింది. అప్పటి వరకు సూట్స్ అంటే అసలు ఏమంతా లేకుండే కూడా, సూట్స్ ఎవరు కొంటారా, మన కల్చర్కి ఏం సరిపోతారా అని కూడా అట్లాంటి ఫీలింగ్ ఉంటుండే. సూట్స్ చాలా పాపులరైజ్ అయింది అప్పటి వరకు. ఇప్పుడు కూడా సూట్స్ బదులు ఇంకా పంచ కానీ అట్లా కట్టుకుంటున్నారు, కట్టుకోవాలి, బట్ కొన్ని ఈవెంట్స్కి సూట్స్ అట్లా కొనుక్కుంటున్నారు. బయటకి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాలన్నా సూట్స్ అట్లా కొనుక్కుంటారు. అంతా ఈ సినిమా వాళ్ళు. ఓకే, కొంచెం మోడర్నైజ్ అయింది. ఓకే, లెట్స్ గో. పెళ్ళిరా ఎట్లా అవుతారా అట్లా. భలే సంతోషంగా పండగ చేసుకుంటుంది అక్కడ పార్తున్నందు అది తెలియదు ఇంకా అమ్మో. అనుకుంటే సరిపోదే వనిత అటుపై ఏ పొరపాటు జరగరా రమ్మనక. తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలిదే. హబా హబాయ్ అమ్మో అమ్మాయి విన్నాను లే. Break it down. Hava Hawaii, amo amai, binam kadani sannai. Hava Hawaii, amo amai, binam kadani sannai. Pichina ranantava, kalisuko linantava, naluguru unnarantava. Chilipiga chintaku rali. లవ్ పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా. సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా. వరించు వేళ తరించనంట
చిగేల నాల జనం చెడేల ఎవరి చిగేల నాల జనం చెడేల జవరాల బిగార మిట్ట చిగేల నాల జనం చెడేల జవరాల బ్రో ఫెంటాస్టిక్. ఇంకొకసారి వినాలని కూడా అనిపిస్తుంది, కానీ మరి లేట్ అయిపోతుంది, మళ్ళీ రియాక్షన్ కూడా లాంగ్ అయిపోతే చూస్తారో లేదో. కానీ వాట్ ఎ గ్రేట్ సాంగ్ బ్రో, నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఈ సాంగ్స్ అన్నీ ఎన్నిసార్లు రిపీట్ వేసుకొని మరి వినొచ్చు, మళ్ళీ పెట్టుకొని వినొచ్చు. ఎన్నిసార్లు విన్నా కొన్ని సాంగ్స్ అయితే ఒక 100 సార్లు వింటే ఆ తర్వాత నీకు చాలరా ఆపేరా అనిపిస్తుంది. కానీ ఈ సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా అట్లా అనిపించదు, నాకైతే అనిపించదు. ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ ఉంది సాంగ్లో, ఎక్కడ చెడిపోకుండా కంటిన్యూస్గా లూప్లో పెట్టుకునేటట్టు, నాన్ స్టాప్ వెళ్ళేటట్టు అందులో అట్లా ఉంది. అలా ఏమంటారు, అలా క్రియేట్ చేసినట్టుగా ఉంది. మనీష్ శర్మ అసలు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఆఫర్స్ వస్తాయంటే నమ్మట్లేదు అసలు. కానీ ఇప్పుడు డబుల్ ఐ స్మార్ట్ ఎందులోనో మనీష్ శర్మ మళ్ళీ చేస్తున్నాడు, సంజయ్ దత్ విలన్ అంట, డబుల్ ఐ స్మార్ట్ సీక్వెల్, ఐ స్మార్ట్ శంకర్ సీక్వెల్. ఓకే, సో కాంట్ వెయిట్ ఫర్ మనీష్ శర్మాస్ మ్యూజికల్ ఫీస్ట్ అందులో, కాంట్ వెయిట్. ఓకే, ఫెంటాస్టిక్. ఓకే, బట్ లెట్స్ వాచ్. ఓకే, ఇది అదే వెడ్డింగ్ సాంగ్, ఫెంటాస్టిక్ సాంగ్. మళ్ళీ పిలిచిన రానంటావా టైటిల్ పేరు, మంచి సాంగ్, చాలామందికి నచ్చుతుంది. అట్లనే నేను వేరే సాంగ్స్ కూడా రియాక్షన్స్ చేసిన, అవి కూడా లాస్ట్కి పెడతా ఈ సాంగ్ లాస్ట్కి, సో దట్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, అది క్లిక్ చేసి మీరు కావాలంటే చూసుకోండి. అన్ని టైటిల్ సాంగ్ కానీ అది ఇంకా అవును నిజం అట్లా పెడతా, మీరు అవి చూసుకోండి. వాటన్నిటికీ వేరే సాంగ్స్ కూడా అట్లా కూడా పెట్టినా. ఓకే, సో దట్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, సో డోంట్ వరీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ సాంగ్ రియాక్షన్. అండ్ that's it for this song reaction. Okay, and Jay Babu, can't wait for SSMB 29, can't wait bro, can't wait. Okay, Indiana Jones style untadu antundu iga nenaithe excitement aapkolekapothra. Okay, but please subscribe for this song reaction, and I will continue this video for the movie reaction until the climax and the ending. Okay, ee motham movie reaction lo kodi song untadi, don't worry, I'll upload it in this channel. So if you like the movie reaction, movie reactions kuda unnai, playlist kuda undi, elli chusukodi na channel lo kachithanga dorukutu, manchiga enjoy cheyandi. Athudu cinema reaction atlane nenu Guntur Karam cinema reaction kuda chesina, so go check it out. Okay, chudandi na channel lo kachithanga chusukondi, enjoy cheyandi. Okay, so that's it for this reaction, for the song reaction. Let's continue to the movie reaction. Okay, I'll see you guys later, goodbye. Jay Babu, let's go, 3, 2, 1, let's go. హలో నందు, సిఐడి కూడా నథింగ్ డిఫరెంట్. మూర్తి గారు హిందీ షో ఉంది, వాడు మీ మనోడు కాదు, వాడి పేరు నందు, హీజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్, ఆపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతున్నా. ఎస్ఐని టీవీ దగ్గర రమ్మని చెప్పు. ఐమ్ సారీ టు సే దిస్, మీ మనోడు ట్రైన్ లోనే పోయాడు, వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చిలో ఉంది. ఏంటి దొరకలేదు సార్? నాకు తెలుసు వాడు దొరకడు. Oh man, shit. Come on, let's go. Ja me manod already poyadu, dead body mortuary lo undi ante etla anipiyali, enta anipistadu asalu lopato asalu. Wow, అసలు ఇంట్లో ఉంది మనవడో మనవాడు కాడో ఎవడో బయట వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే
ఎవడన్నా వస్తే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరా తీయాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాక. మనం కూడా ఏమంటాం, మనం కూడా ఏమంటాం కదా, అంత అంత అన్ని మెమరీస్ వచ్చాక అంత కళ్ళు వచ్చినాక ఇంటికి అట్లా మనం కాదని కూడా అనలేము కదా. ఏమో ఇంకెవరనుకుంటామండి, పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర మూడు పడ్డాక పోలీసులు వచ్చారు, అదే ముందు వచ్చింటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన తప్పు జరిగిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము. అందరి ఆటి పక్కన మన అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగానే ఉన్నాయా మాట, పీటల మీద పెళ్ళి అయిపోతే ఇంకేమైనా ఉందా, 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారి ఇంటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్యో, శివారెడ్డిని చంపినట్టుకి పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పు. పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమరిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. మరి ఎక్కువ కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా. అలా దుర్మార్గుడు అండి, ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన్ని ఎత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచిని ఏం చేస్తాడు చెప్పండి. ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి. మీ అమ్మాయి పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయిందండి, మీరు పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసులు అయినా లోన్ తీసుకురాలేదు, మరి ఎలా జరిగిందండి. ఆడిచ్చాడండి, తాతగారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడండి. ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి, తెలియదండి. పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి, అందుకనండి ఆయన దుర్మార్గుడు అనేది. చూసా, పరాయవాడైనా ఇంతగానం చేసిండు. నాకు తెలిసి ఒరిజినల్ పార్థు కూడా అంత చేయడేమో. చాలా చాలా ఇష్టం చూపించి చాలా ప్రేమ చూపించాడు, చాలా చాలా త్యాగాలు చేశాడు, అది కూడా మీకోసం. మీరేమో బయట ఆడు అని తీసి పారేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఎప్పుడు చీకట్లో ఉండే పూజారి గారి ఇంటికి కరెంట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంటికే ఒక కళ వచ్చింది. వీటన్నిటికి డబ్బులు ఎవడిచ్చాడండి, మళ్ళీ వీడే 3 లక్షలు ఇచ్చాడు, నేనే సాక్ష్యం. ఎవరికైనా తెలిసిందండి, ఎవరో సంబంధం లేని వాళ్ళకు కూడా ఇంత హార్ట్ ఆపరేషన్ చేస్తే అంత మనీ ఇవ్వడం, ఇట్లా ఇలాంటి పనులన్నీ ఒక ఏమంటారు దేవుడు లాంటి పనులు ఇవన్నీ, ఇట్లా ఇట్లా మంచి పనులు చేయటం అది చూస్తే మంచివాడని మనకు తెలిసిపోతుంది. చూస్తుంటే యాక్షన్స్ అన్ని చూస్తుంటే ఈజ్ అ గుడ్ బాయ్, ఈజ్ అ గుడ్ గాయ్. ఓకే, సో డోంట్ డీమనైజ్ హిమ్, ఏదో చెడ్డోడు అన్నట్టుగా చేయకండి, వాడు మంచోడని నీకు తెలియదు. అట్లా పాపం పూజారి గారికి ఏమో సీకట్లో కనపడక ఇన్ని చూసి రావడం అనుకుంటున్నారు, మీకు తెలిసినట్టు రాక్షసుడేనా నీకు తెలియదు కదండి. ఇంక మీరేం భయపడక్కర్లేదు సార్, తప్పు బయట అడిపోయింది కదా, ఈ పాటికి పారిపోయి ఉంటాడు. వాడు దొంగ కూడా కాదు, వాడు పారిపోడు, తిరిగి వస్తాడు. వాడు మామూలు మనిషి కాదు, రాక్షస రూపంలో శ్రీరామచంద్రుడు. అలాంటి క్యారెక్టరైజేషన్ ఓకే, సీరియస్, వెరీ సీరియస్. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు, నాకు ధైర్యం ఉంది. ఓకే, అందుకే పార్థు లేడని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆమెను చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను, అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. దొంగగా చూడలేరు, రెంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం. కమాన్ పార్థు, నువ్వు నందు కాదు, పార్థు నేను నిజం చేయాలనుకుంటా మోసం. అది నేను పార్థు అని అబద్ధం చెప్పాను, నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రావటానికి కారణం ఒకటే,
సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరు ఉన్నారు. నా కళ్ళలో నాకు నీళ్ళు వస్తుంది. మీరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరు చెప్పరు. వచ్చాను చెప్పాను. ఇంకా మీ ఇష్టం. ఇంకా మీ ఇష్టం బ్రో. నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయా? ఏమన్నా చేసుకోండి అంటే అంత ఇష్టం. ఏమన్నా చేయండి మీ ఇష్టం. నేను వచ్చాను లొంగిపోయాను. నేను ఆ పోలీసులకు లొంగను, మీకు లొంగుతాను. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం. మీరంటే నాకు ప్రాణం. అట్లా కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్తావా? పెద్ద ఆయన అడుగుతున్నాడు, సమాధానం చెప్పు. ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిని నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? ఎందుకు వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? మాతో సంబంధం లేనివాడు ఇంతెందుకు చేశాడు? ఎందుకు పడ్డావు? అది ఏవి చేయలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అది అందుకే నువ్వే పార్థువి. నువ్వే నా పార్థువి. అది నేను ఒప్పుకోను. వేరెవరో పార్థు, ఆయన చనిపోయారు. నువ్వే నా పార్థు. అడిగితే నా ఇళ్ళంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. తప్పులు జరిగాయి కానీ ఇప్పుడు అవి క్వశ్చన్ చేయలేము. ఇప్పుడు అవి ఆలోచించలేము వాటి గురించి, ఎందుకంటే సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. నా కొడుక్కు నేను కొనిచ్చాను, అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. అది తీసుకో. నువ్వేం చేస్తావో చేయి. వెళ్ళు, గెలిస్తేరా యుద్ధానికి వెళ్ళు. రాముడా, కలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు ఒళ్ళున్నాయి. చాలు. ఇంత ఎమోషనల్ బ్రో, ఇంత ఎమోషనల్. జాగ్రత్త. ఏ ఎమోషన్ బ్రో. నేను వస్తాను. నేనే వస్తా. వెళ్ళు, నిన్ను నువ్వు ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకో. వెళ్ళు అంతే. ఫరూక్ మొత్తానికి బ్రో, ఆ సీన్ మొత్తం అది ఇట్లా నీ మీద ఇట్లా కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఇట్లా కూర్చోవడం ఇట్లా పెట్టడం మొత్తం ఆ స్పీచ్ కానీ ఇమోషనల్ ఆ యాక్టింగ్ కానీ ఆ టీయర్స్ కానీ మహేశ్వర నుండి
మొత్తం ఏమంటారు ఆ తర్వాత నాజర్ యాక్టింగ్, ఒక తాతయ్యగా క్యాక్, అసలు ఫెంటాస్టిక్ యాక్టింగ్ స్కిల్స్, అసలు ఏం ఇరగదీసిన అసలు. మనం ఆ టైంలో సినిమా, ఈ సినిమా గురించి ఎక్కువ పట్టించుకోలే, కానీ ఆ యాక్టింగ్ అవన్నీ చూస్తుంటే ఒక ఒక లెవెల్లో ఉంది, ఒక రేంజ్లో, వెరీ గుడ్ యాక్టింగ్ అది. ఆ రేంజ్ అసలు సింపుల్ ఏదో ఏదేదో సినిమా, రొట్ట సినిమాల్లో కనపడదు. ఓకే, ఫెంటాస్టిక్ యాక్టింగ్ అది. ఇట్స్ కల్ట్ క్లాసిక్, మాస్టర్ పీస్ బ్రో అతడు, ఇక చెప్పొద్దు. ఇక ఆ సీన్ అయితే నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసిన చూస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఆ యాక్టింగ్ చూస్తుంటే. ఫెంటాస్టిక్ అది, మహేష్ అన్న అసలు ఇరగదీసిడు. ఓకే, బట్ వీర్ గన్ గెట్ ది క్లైమాక్స్ రైట్ నౌ, వీర్ గన్ గెట్ ది ట్విస్ట్. ఓకే, లెట్స్ గో, లెట్స్ గో. ఎవరు? నీకు తెలుసు, నీకు తెలుసు, శివారెడ్డి ఎవరు చంపారు? నీకు తెలుసు, నీకు తెలుసు. నిజంగా నాకు తెలియదు సార్. మీకు పార్సల్ ఎవరమ్మన్నారు నిన్ను? నేనే పంపాను. ఎవరమ్మన్నారు నిన్ను? శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను, అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు? వాళ్ళు ఎవరు? ఏం మాట్లాడు? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు, మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి, అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు, నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. అది చూస్తావా? చెప్తావా? ఏం ఏం వార్నింగ్ రాదు, కేక డైలాగ్. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ మళ్ళీ మళ్ళీ మా వాడిని తిరిగాడు. కోటిన్నర కోటిన్నర నేను చేసి పెడతాను. వన్ మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా తీసుకో, కానీ మిస్ అవ్వకూడదు. వేసేయాలి. చంపేసుకో, నేను అడ్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ క్యాసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంప్టీ ఎంప్టీ, కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఫోన్ డెడ్ అయింది? జై బాబు. కెమెరా మీద వేసేసి మళ్ళీ ఎంత చేసింది సొగసు కేక. స్కార్పియో కార్ క్యాగ. చూస్తుంది
మిస్ అయ్యాను. ఈడే ఎందుకు కలిసినారు అరే? అసలు ఎందుకు కలిసావు? అది ఎంత తీసుకున్నావు? ఓ కరప్షన్. హౌ మచ్? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? తప్పు చేసావు, కరప్షన్, డబ్బులు తీసుకుని తప్పు చేసావు. ఓ నా ఫేవరెట్ సీన్ చూడు. ఓ మొత్తం ఆ ఓపెనింగ్, ఆ డోర్ ఓపెనింగ్, ఆ తర్వాత ఆ షార్ట్ ఇటు రావడము, క్యాక బ్రో, ఫెంటాస్టిక్. మళ్ళీ ఆ మ్యూజిక్ అయితే ఇప్పుడు కూడా చాలా ఫేమస్. ఇదే మ్యూజిక్ మనీష్ శర్మ కొంచెం ఏమంటారు చేంజ్ చేసి పరుగు సినిమాలో వాడుకుండు. అల్లు అర్జున్ పరుగు సినిమాలో నువ్వు వెళ్తే ఆ సినిమా చూస్తే నీకు తెలుస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, బట్ లెట్స్ గో. నా ఫేవరెట్ క్లైమాక్స్, క్యాక క్లైమాక్స్. అప్పుడు నేను సీడి పెట్టుకుని ఊకుకే క్లైమాక్స్ చూస్తుండ్రా, ఊకుకే ఫార్వర్డ్ చేసి క్లైమాక్స్ చూస్తుండి, పిచ్చి పిచ్చి పట్టండి లాగా ఊకుకే చూస్తుండి. ఎప్పుడు పడతా అప్పుడు. ఓకే, లెట్స్ గో. సో మళ్ళీ నీ మీద నాకేం కోపం లేదు నందు. క్యాక డైలాగ్స్ ఇడా. అలా నీ ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషన్ లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే అంత గొడవలు కూడా లేవుగా. నేనవే ఆలోచించలేదు నందు. ఇట్లాంటి ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజీరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది, అంతే అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. చంపడం తప్పు కాదు మళ్ళీ, మన్ని చంపాలనుకునే వాడిని చంపటం యుద్ధం, మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం, మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం. న్యాయం నువ్వు నేరం చేశావు. న్యాయం చేస్తాను. బొక్కలు బొక్కలు పడుతున్నాయి షూట్ చేస్తుంటే. ఫస్ట్ టైం అనుకుంటాం అట్లా చూసింది, షూట్ చేస్తే బొక్కలు పడడు. పడ్డది లేట్ అయ్యా మళ్ళీ, లేట్ అయ్యా మళ్ళీ. ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ హిమ్, కమ్ ఆన్ గెట్ హిమ్, గెట్ హిమ్, గెట్ హిమ్. ఓ పైకి వెళ్ళాడు. మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ సీన్స్ కొన్ని ఉన్నాయిలే, కొంచెం కాపీ కొట్టు మ్యాట్రిక్స్ ఇన్స్పైర్. Bow, 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 bow.
మ్యాట్రిక్స్. ఏం అసలు ఫుల్ కేయాస్ అంతా పేలిపోతుంది మొత్తం. ఈ సీన్ అపరిచితుల్లో కూడా ఉండే. Let's go. తొందరపడ్డావు నంతు మరి నీ ఎంత మంచోళ్ళు బతుకుండకూడదు. నాకు ఇష్టం ఉండదు. నీ ఇష్టం మనకు అక్కర్లేదు. అంతే అయిపోయింది, పని అయిపోయింది, పోయిగా క్యాగా. రైట్, దట్స్ ది క్లైమాక్స్. నా ఫేవరెట్ క్లైమాక్స్. CBI. Oh my god. సిగ్నేచర్ స్టైల్ పోజ్ పోస్టర్లో కూడా అయితే అది క్లైమాక్స్ బ్రో. నా ఫేవరెట్ క్లైమాక్స్ అసలు.
ఏం క్లైమాక్స్ అసలు ఎంత ఎంత చెప్పుకున్నా తక్కువే. నాకు చాలా ఇష్టమైన క్లైమాక్స్ అది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నా ఫేవరెట్, నా ఫ్రీ టైంలో అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటాను కానీ. బట్ వాట్ అ క్లైమాక్స్ ప్రో. అందులో ఎన్నో కొన్ని సీన్స్ మ్యాట్రిక్స్ నుండి కాపీ కొట్టినట్టు ఉంటుంది, కానీ కాపీ అని అనొద్దు, ఇన్స్పైర్డ్ అనాలి. ఓకే, కాపీ అంటే ఏకాంతంగా మొత్తం సీన్స్ మొత్తం కాపీ కొట్టేసి దాన్ని కాపీ అంటారు, కానీ ఇది ఇన్స్పైర్డ్ అని అనొచ్చు. ఓకే, బికాజ్ ఇట్స్ ఓన్లీ ఫ్యూ షార్ట్స్. ఓకే, బట్ మ్యాట్రిక్స్ సినిమాలకి వెళ్ళి కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. మరి ఇంకొన్ని సీన్స్ ఏమో ఏది ఆ జంప్ చేస్తే 360 డిగ్రీ షార్ట్స్ ఉన్నాయి చూడు, పాజ్ అండ్ 360 డిగ్రీ షార్ట్స్, అవన్నీ పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ సీన్స్ అన్నీ డైరెక్ట్ చేసింది. ఓకే, సో యాక్షన్ సీన్స్ అంతా పీటర్ హెయిన్స్కే వెళ్తుంది. ఓకే, సో ఫ్యాంటాస్టిక్ యాక్షన్ సీన్స్. మళ్ళీ త్రివిక్రమ్ కూడా ఇవ్వాలి, ఫ్యాంటాస్టిక్. మళ్ళీ అపరిచితుడిలో కూడా ఒక సిమిలర్ టైప్ ఆఫ్ షాట్ ఉంది. అపరిచితుడు ఇంకా అతడు అదే టైంలో రిలీజ్ అయినాయి. ఓకే, సో సిమిలర్ టైప్ ఆఫ్ షార్ట్స్ ఉంది. అపరిచితుడిలో విక్రమ్ హీరోయిన్ సదాని పట్టుకొని పైనుండి అదే మార్షల్ ఆర్ట్స్ జరుగుతుంటాయి చూడు, అందరు గుండుగాళ్ళు ఏజియన్ గాళ్ళు అందరు ఫైటింగ్ చేస్తుంటారు అపరిచితుడిలో. ఆ జరుగుతున్నప్పుడు పైనుండి కింద జంప్ చేస్తాడు అనమాట. ఓకే, సదాని హీరోయిన్ పట్టుకొని జంప్ చేస్తాడు, అప్పుడు 360 డిగ్రీ షాట్ ఉంది అందులో కూడా. సేమ్ అదే ఇక పీటర్ హెయిన్సే అని చెప్పుకోవాలి ఇదంతా. ఓకే, సో పీటర్ హెయిన్స్ కొన్ని సిమిలర్ టైప్ ఆఫ్ షార్ట్స్ వాడిండు అపరిచితుల్లో, ఇంకా అతడులో సిమిలర్ టైప్ ఆఫ్ షార్ట్స్. మళ్ళీ నేను అపరిచితుడు చూసినాక ఫస్ట్ టైం అతడు చూసినప్పుడు కూడా ఈ సీన్ ఆ 360 డిగ్రీ షార్ట్ చూసి నేను అరే కొంచెం సిమిలర్ ఉందే అని అనిపించింది. అప్పటి నుంచి నేను రెండు ఫైట్ సీన్స్ మొత్తం అపరిచితుడు అతడికి పెద్ద ఫ్యాన్ ఇక నేను, నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తుంది రెండు సినిమాలు కూడా. ఓకే, ఫైట్ సీన్స్ కానీ అట్లా ఫ్యాంటాస్టిక్. మళ్ళీ మొత్తం చర్చ్ అంతా మొత్తం ఇరగదీస్తారు బ్రో. మొత్తం ఇక ఎట్లా అంటే ఇక చర్చ్లో ఏమంటారు గుడ్ అండ్ ఈవిల్ అని క్రిస్టియానిటీలో ఉంటుంది కదా, అట్లా గుడ్ అండ్ ఈవిల్, గుడ్ వర్సెస్ ఈవిల్ చేస్తారు మొత్తం చర్చ్లోనే. మొత్తం ఫైట్ సీన్, ఎవడు గెలుస్తాడు, మంచి జరుగుతుందా లేదా చెడు, మంచి గెలుస్తుందా లేదా చెడు గెలుస్తుందా, అట్లా చూపిస్తారు అన్నమాట. అయితే ఇక విలన్ వర్సెస్ హీరో మధ్యలో ఏమంటారు పోలీసు వాళ్ళు వచ్చి మిస్అండర్స్టాండింగ్ అవ్వడము, వెళ్ళి అందరూ ఫైట్ చేయడం, మొత్తం ఇక మొత్తం చర్చను అంతా చెడదోబి పారేసి లాస్ట్కి ఏమంటారు ప్రూఫ్ని సిబిఐకి ప్రకాష్ రాజ్కి ఇస్తాడు, అట్లా తెలిసిపోతుంది. ఓకే, నాకు ఇంకొకసారి క్లైమాక్స్ చూడాలని ఉంది బ్రో, ఇంకొకసారి. నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం ఆ క్లైమాక్స్. ఓకే, ఇంకొకసారి చూద్దామా, ఇంకొకసారి. ఎంతసేపు అవుద్ది, ఎంతసేపు పట్టుద్ది, ఇక్కడ నుంచి చూద్దామా ఆ డైలాగ్, మన కావాలనుకోవడం న్యాయమా అవన్నీ అక్కడ నుంచి చూద్దామా ఇంకొకసారి. ఎట్లాగో క్లైమాక్స్ కదా, నాకు చాలా ఇష్టం ఈ సినిమా. ఒక గ్రాండ్ రియాక్షన్, ఒక గ్రాండ్లో ఎండ్ అవ్వాలి. ఓకే, సో లెట్స్ వాచ్ ఇట్. ఓకే, లెట్స్ గో. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లాస్ట్ షాట్ ఇట్లా ఇస్తాడు చూడు, సన్ సూద్ ఇట్లా ఎగిరిపోతాడు. ఏం షాట్ అది, ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు, అలా నీ ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషనే లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే అంత గొడవలు కూడా లేవుగా ఇద్దరికి, మన ఇద్దరికి. నేనవే ఆలోచించలేదు నందు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజీరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2 నెలలు వస్తుంది అంతే, అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ,
తప్పు చేశావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్ గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. చంపడం తప్పు కాదు మళ్ళీ, మన్ని చంపాలనుకునే వాడిని చంపటం యుద్ధం, మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం, మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం. నువ్వు నేరం చేశావు. నేను న్యాయం చేస్తా. స్క్వాడ్ స్పెషల్ ఏజెన్సీ అందరు, సిఐడి అందరు వచ్చి Damn.
షాట్, మొత్తం శరీరం ఎగిరిపోయింది, శరీరం ఎగిరిపోయింది. ఓకే, ఇక లాభం లేదు, షూట్ చేయాల్సిందే కదా. అంతే, ఆ గోటి అసలు పనికొస్తుంది ఎప్పుడు అనుకోలేదు మనం. ఆ పిల్లలు ఆడుతుంటాయి, ప్రతిపక్ష నాయకుడు సుశీల్ కుమారుడు ప్రతాప్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇప్పటికే 175 సీట్లు రావడంతో నవరాజ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం కావాలరా నీకు? హోమా, రెవెన్యూ, ఫైనాన్స్? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండే పాటికి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తాను కొడుకుని. ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు సరదాగా ఎంజాయ్ చేయి. సార్, మీ గురించి ఎవరో రవంట సిబిఐ నుంచి వచ్చారు. ఆ పగ వదలట్లేదు లోపట. సారీ సార్, నా పేరు ఆంజనేయ ప్రసాద్. మొత్తం అక్కడే రివీల్ చేసేట్టు అతను రాలేకపోయాడు. థ్యాంక్ యూ సార్. ఊళ్ళో లేడా? జైల్లో ఉన్నాడు. హీ వాస్ అరెస్టెడ్ ఇంట్రాగేషన్. డబ్బులు తీసుకుందిగా. మీరు టెన్షన్ పడుతున్నారని నేనే తీసుకొచ్చాను. కావాలంటే నువ్వు వాళ్ళు చంపేసుకో, నేను అంటాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇది నా వయసు కాదు. ఎవరో మిమిక్రీ చేశారు. మిమిక్రీ చేశారు. ఇంకోసారి వినండి సార్. అలీ బ్రహ్మాండం మిమిక్రీ చేశారా? చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకా ఈ డెల్కా టేబుల్ కోర్టుకి ఏం సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా వాదనలు వాయిదాలు అయ్యేసరికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఒప్పుకుంటాను, కానీ బయట శివారెడ్డి కొడుకున్నాడు చూసారా? వాడైతే ఒప్పుకుంటలేడు. కుర్రోడు కదా, కోరుకున్నంత ఓపిక వాడుకుంటదు. ఉండదు. టేప్ వినగానే కాల్ చేస్తాడు. శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తుడు. నేరస్తులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అది తప్పు ఆలోచించలేదా? పొరపాటున వేసేద్దామని ప్లాన్ వేసుకొని ఇప్పుడు చూడు ఎలా ఉందో. ఆడ వదలని నిన్ను. కానీ తర్వాత ఏమవుతుంది బ్రో? అంటే ఆడు పగల్లో ఉన్నాడు, ఆ ఫోటో దొరికితే చాలు వేసేస్తా అంటుండు, కానీ ఈయనేమో ఆత్మహత్య చేసుకుండు. ఇక 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 ఆయన జీవితం అంతా ఇక మొత్తానికి ఇక డార్క్. ఇక ఏం చేయాలో కూడా తెలియదు. శివారెడ్డి కొడుకు గురించి నేను మాట్లాడేది, ఏం చేయాలో తెలియదు ఆడికి ఇక ఇక తర్వాత. ఎందుకంటే పగ తీర్చుకోవడానికి కూడా వెళ్ళలేడు. ఇక ఇక సాడ్ బ్రో, సాడ్. ఐ ఫీల్ సాడ్ ఫర్ హిమ్. చూస్తే బాధ అవుతుంది ఆయన చూస్తుంటే పాపం. ఓకే, వెళ్ళచ్చుకో. దట్స్ ది ఎండ్. అయినాకైనా చంపేసుకుంటాడు. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు.
ఇల్లు, తాతయ్య, ప్రేమ, అన్నీ నేనే నీకేమి ఇవ్వలేకపోయాను. కనీసం కప్ కాఫీ కూడా. నేను నీ పేరు తీసుకున్నాను కాబట్టి దానికి చెడ్డ పేరు రాకుండా బతుకుతాను. అదే నేను నీకు ఇవ్వగలిగేది. అది చూసావా, ఆయన జాగల్లోకి వచ్చానని ఏమంటారు అహంకారం లెక్క, సెల్ఫిష్ ఫీలింగ్ లెక్క అట్లేం లేదు, రెస్పెక్ట్ ఉంది. అంత మంచి క్యారెక్టరైజేషన్, అంత మంచి పార్థు, నందు అలియాస్ పార్థు ఒక మంచివాడు, చెడ్డవాడు అని. చెడ్డ పనులు చేయాల్సి వచ్చింది కానీ వాటి నుండి బయటకు వచ్చి ఒక మంచివాడుగా అయ్యాడు. అది ఫ్యాంటాస్టిక్, ఎపిక్, ఆసమ్. క్లైమాక్స్, ఎండింగ్, ఆ ట్విస్ట్ ఫ్యాంటాస్టిక్ అసలు. లాస్ట్కి ఆయన సూసైడ్ చేసుకుంటాడు. ఫ్యాంటాస్టిక్. చేసిన వాడు యాక్సిడెంటల్గా పోయాడు, ప్లాన్ చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒక్కడే, ఒక్కడే నందు. నందు ఇంకేం పారదు కవర్లో. గో గో తాతయ్య గారికి సారీ చెప్పాను చెప్పు. నువ్వే నా పార్థువి, ఇంకా దీని అవసరం నీకు ఉండదు అనుకుంటా. అది క్యాక గన్ను, చాలా స్పెషల్ పీస్ అది. నువ్వు తీసుకుపోతే ఎలా, నాకు అది కావాలి అంతే. వద్దా, వద్దులే. ఓకే, ఫార్వర్డ్ చేద్దాం. ఫార్వర్డ్ చేసి మొత్తానికి ఎండ్ చేద్దాం. డౌద్ద కాదా రే, ఇంకేమైనా ఉందా లాస్ట్కి? ఏం లేదుగా, అంతేనా? ఓకే అంతే. క్యాక బ్రో, అది అతడు ఫైనల్ పార్ట్. ఏం సినిమా అసలు, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ ఎన్నోసార్లు చెప్పేసినా కానీ నెక్స్ట్ సినిమా ఏం రియాక్ట్ చేద్దాం? పోకిరి రియాక్ట్ చేద్దామా, లేకపోతే ఇంకేదన్నా రియాక్ట్ చేద్దాం? మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏం రియాక్ట్ చేయాలో. ఇవన్నీ నేను ఇంత అతడు కానీ పోకిరి కానీ ఇవన్నీ స్టార్టింగ్లో ఎప్పుడో రియాక్ట్ చేద్దామని అనుకున్నా, కానీ యూట్యూబ్ వల్లనే బ్రో నేను అప్లోడ్ చేయలేకపోయినా, రియాక్ట్ చేయలేకపోయినా నేను అసలు. ఎందుకంటే యూట్యూబ్ ఊకే కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చుకుంటా, ఖరాబ్ చేసుకుంటా, మొత్తం నాశనం చేస్తుండే. అందుకే అదే నా ప్రాబ్లం. లేకపోతే నేను ఎప్పుడో రియాక్ట్ చేసేవాడిని. ఆ యూట్యూబ్లో చాలామంది రియాక్షన్స్ ఉంటాయి, ఆ రియాక్షన్స్ అన్నీ చూస్, ఎస్పెషలీ ఫీమేల్ రియాక్షన్స్, ఫీమేల్స్ యూట్యూబర్స్ రియాక్ట్ చేసాడు, ఫ్యామిలీ కపుల్స్ లెక్కనో ఫ్యామిలీ రియాక్షన్స్ అట్లా చేస్తారు. అవన్నీ వాటన్నిటికంటే ముందే రియాక్ట్ చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండే, కానీ కాపీరైట్ వల్ల నేను చేయలేకపోయినా, కానీ ఇప్పుడు చేస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ అతడు, క్లైమాక్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అదే మన ఇది, మన వెడ్డింగ్ సాంగ్, ఆ సాంగ్ ఉంది. ఆ తర్వాత అన్ని పార్ట్స్, ఇది సెవెంత్ పార్ట్. 7 నా ఫేవరెట్ నంబర్. మళ్ళీ 7th పార్ట్కి ఎండ్ అవ్వడం కొంచెం ఏదో అదృష్టంగా ఉంది, కొంచెం లక్కీ ఫీలింగ్. ఓకే, నాకు చాలా ఇష్టం. ఓకే, బట్ అతడు ఈజ్ అ గ్రేట్ మూవీ, అ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మాస్టర్ పీస్.
రియాక్షన్ కొంచెం ఓవర్ అయిపోయింది, 1 అవర్ ఎక్కువ అయిపోయింది. 1 అవర్ వీడియో నేను ఎప్పుడు చేయలేదు, బట్ మీకు కనుక నచ్చితే కానీ చూడండి. ఓకే, క్లైమాక్స్ 2 సార్లు రియాక్ట్ చేసిన సాంగ్, 1-2 సార్లు రియాక్ట్ చేసిన ఆ సాంగ్ని నేను సపరేట్గా అప్లోడ్ కూడా చేస్తా. ఓకే, ఆ క్లైమాక్స్ కూడా సపరేట్గా అప్లోడ్ చేయాలనేమో అని అనుకుంటున్నా, వద్దులే మళ్ళీ రియాక్షన్ దెబ్బ పడతామో. ఓకే, సో బట్ ఇఫ్ యు లైక్ దిస్ రియాక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు ఆ మహేష్ బాబు యాక్టింగ్ కానీ, ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్ యాక్టింగ్ కానీ, అసలు అందరు యాక్టర్స్ ఇరగదీశరు ఇన్వెస్టిగేషన్. ఇంకా ఆ థ్రిల్ ఆస్పెక్ట్ ఏది, స్టార్టింగ్లో స్నైపర్ సీన్ కానీ, ఆ షాక్, మళ్ళీ లాస్ట్లో ఆ ట్విస్ట్, ఆ ఎండింగ్, మళ్ళీ ఏంటి బాజీరెడ్డి చంపుకోవడం, అది అంతా ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్, అసలు ఫెంటాస్టిక్ ఎండింగ్ క్లైమాక్స్, అసలు చెప్పుకోద్దిగా. మధ్యలో ఆ జాతర ఫైట్ సీను, ఆడెవడో కత్తి పట్టుకుని అని వస్తాడు, మళ్ళీ వెనక మహేష్ణ దిగంగానే వెళ్ళి సైకిల్ తీసుకు, ఎవరిదో సైకిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇట్లా ఎన్నో కామెడీ సీన్స్, మళ్ళీ బ్రహ్మానంద అయితే చెప్పొద్దిగా, పైనుండి కింద పడతాడు, పట్టుకుంటాడు, కాఫీ ఇస్తే కాఫీ పట్టుకుంటూ కింద పడిపోతాడు. తర్వాత తీసుకుపోయి పైన బెడ్ మీద కూర్చోబెట్టి పండుకోబెడతారు. ఆ బెడ్ ఏమో నీళ్ళు ఏం లేవు, మెకులు ఏం లేవు, అంతే డామ్. కామెడీ సీన్స్ ఫెంటాస్టిక్ బ్రో, అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా మస్తు ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం ఒకవేళ మీరు అతడు చూసుంటే ఏం అంత స్పెషల్ అనిపించదేమో, అంటే స్పెషల్ స్టోరీ హెవీ అనిపించవచ్చు, స్టోరీ క్యాక్ అనిపించవచ్చు, కానీ సినిమా అంత అనిపించకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైంలో కూడా ఈ సినిమా యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది ఓకే ఉంది పర్వాలే అన్నట్టు అనేటోళ్ళు, కొందరైతే ఫ్లాప్ అనేటోళ్ళు తెలుసా. కానీ తర్వాత ఎన్నోసార్లు చూసినాక ఒక హై, ఒక కిక్ ఇస్తుంది సినిమా, అసలు ఒక రేంజ్ ఫీలింగ్ ఇస్తుంది, ఫెంటాస్టిక్ బ్రో. అందుకే నా ఫేవరెట్ సినిమా, ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా నీకు బోర్ కొడతాడు. వేరే సినిమాలు ఛత్రపతి కానీ, కిక్ కానీ, రవితేజ కిక్ కానీ, వెంకీ సినిమా కానీ, ఇంకా వేరే వేరే సినిమాలు, వెంకటేష్వి మల్లీశ్వరియో ఏవేవో ఏమేమో చూసినా, ఎన్నిసార్లు చూసినా ఒకసారికి నీకు చాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినాం మనకి ఎవ్రీ సీన్ తెలుసు, ఇక చాలరా, మరీ బోర్ కొట్టి మళ్ళీ నవ్వు కూడా రాదు, ఏమనిపించదు అని ఆపేయాలనిపిస్తుంది, ఎక్కువసార్లు చూడొద్దు అనిపిస్తుంది. కానీ అతడు అట్లా కాదు, ఎన్నిసార్లన్నా చూసినా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది, ఇన్ఫినిట్ టైమ్స్ చూడొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఓకే, అతడు అన్నిసార్లు చూసిన నేను, ఇప్పుడు కూడా నేను ఒకప్పుడు సీడీలు ఉండే అవన్నీ పోగొట్టుకున్నా, కానీ మొన్ననే మళ్ళీ సీడీ కొనుక్కొచ్చుకున్నా, ఉంది నా దగ్గర సీడీస్ ఉన్నాయి, కానీ సేవ్ చేసి పెట్టుకున్నా. కానీ ఫెంటాస్టిక్ బ్రో, ఐ లవ్ అతడు, నా ప్రాణం అతడు అంటే. మళ్ళీ పోకిరి అంటే క్యాక, పోకిరి కంటే బిగ్గర్ హిట్, బిగ్గెస్ట్ హిట్ ఎక్కడ చూడలే బ్రో. బాహుబలిలు ఇవన్నీ కూడా వేస్ట్ చెప్పాలంటే. ఓకే, ఈ బాహుబలి అన్న, ఇప్పుడు వచ్చే లోకేష్ కనగరాజ్ యూనివర్స్, లోకీ యూనివర్స్ అంటుండ్రు, ఈ వేస్ట్ నాకు ఏముందిరా, ఆ లియోలో ఏముందిరా, ఆ లియోలో ఏముంది, ఆ విక్రమ్లో ఏముంది అని చెప్పు. విక్రమ్ ఆ కమలాసన్ సినిమా మళ్ళా చూస్తావా? చూడలేవు, ఒకసారి చూస్తే చాలనిపిస్తుంది. ఆ ఖైదీలో ఏముంది, ఆ కార్తీ సినిమాది ఖైదీ, అందులో ఏముంది అది? అది మళ్ళీ ఇంగ్లీష్ సినిమా కాపీ అంట అది, అందులో ఏముంది అది? ఇవాళ రేపు అట్లాంటి సినిమాలు ఎందుకు, అసలు రీవాచబిలిటీ లేకుండా ఎట్లా చేస్తారు సినిమాలు, నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఏదో ఒక సినిమా చేస్తే అయిపోతుందా? ఆ ఖైదీ సినిమా ఒకసారి చూస్తే చాలు, మొత్తం చీకట్లు ఉంటుంది, ఒకసారి చూస్తే చాలు, మళ్ళీ చూడబుద్ధి కాదు. ఇంకేమేమి సినిమాలు వచ్చినాయిరా, ఏమేమి వచ్చినాయిరా, అన్నీ వేస్ట్ అనిపిస్తుంది ఇవాళ రేపు. వేస్ట్ బ్రో నిజంగానే, ఏం అసలు ఆ వాల్యూ, ఆ బ్యూటీ, ఆ మూవీ అనేది. అరే అతడు రా అంటే అందరు కూర్చొని చూస్తారు, అరే పోకిరి రా అంటే ఫ్యాన్స్ అందరూ ఎగపడి మరి చూస్తారు, అరే రవితేజ సినిమా రా, కిక్ రా, వెంకీ రా అంటే అందరు చూస్తారు, మా లియో రా, విక్రమ్ రా, ఖైదీ రా అంటే ఎవడన్నా వస్తాడ్రా? ఒకసారి చూసినావు, సూపర్ హిట్ అయింది, ఓకే వదిలే. అసలు సూపర్ హిట్ ఎట్లా అయిందో కూడా నాకు అర్థం కావట్లే. ఖైదీ లాంటి, విక్రమ్ లాంటి, లియో లాంటి సినిమాలు అతడు టైంలో, పోకిరి టైంలో వచ్చుంటే అట్టర్ ఫ్లాప్ అవుతుండే తెలుసా. కానీ ఇప్పుడేమో అన్ని హిట్లు అవుతున్నాయి, మాస్టర్ పీస్ అంటారు, ఏందో ఏమో. అసలు ఒక మీనింగ్ ఉండాలి, ఒక గొప్పతనం ఉండాలి, వచ్చే సినిమా హిట్ అవ్వడానికి ఒక మీనింగ్ ఉండాలి. ఉత్తే ఏదో బాగుంది అంటే హిట్ అయిందంటే ఎట్లా? అది ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో
నేనేమో హీరో మీద హేట్ చేస్తున్నాను, నీ ఫ్యాన్స్ని తిడుతున్నానని అట్లా అనుకోకండి. నేను వచ్చే సినిమాల గురించి తిడుతున్నా అంతే. ఏం చేస్తాం, ఇట్లా అయిపోయింది మన మన టాలీవుడ్. మనం గొప్ప గొప్ప సినిమాలు చేయాలి తెలుసా, అతడు లక్క, పోకిరి లక్క, కిక్ లాగా ఫెంటాస్టిక్ అమేజింగ్ మూవీస్ ఎవడన్నా ఏ లోకంలో ఎక్కడన్నా ఎవడన్నా ఆర్ఆర్ఆర్ లక్కనో అట్లా మల్ల మల్ల చూసే టైపు చేయాలి. ఆర్ఆర్ఆర్ ఇంకోసారి చూడగలుగుతావు, ఆర్ఆర్ఆర్ చాలా రీవాచబిలిటీ ఉంది అందులో చూడగలుగుతావు, అట్లాంటివి చేయాలి. ఇవేది ఈ విక్రమ్లు, లియో, లోకి యూనివర్సులు ఇవన్నీ ఏ అసలు నాకు అర్థం కావట్లేదు బ్రో. ఇవాళ రేపు వచ్చే సినిమాలన్నీ ఎట్టెట్టునో ఉంటున్నాయి. ఓకే, బట్ దట్స్ మై రియాక్షన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ పోయేటట్టుంది, మరి ఘోరం అయిపోతుంది రియాక్షన్, బట్ ఆపేస్తా. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ రియాక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్టిమేట్ బాద్షా, దిస్ మై ఓన్లీ ఛానల్. మూవీ రియాక్షన్ ఛానల్ ఒకటి చేసిన, కానీ ఎవడు పట్టించుకుంటలేడు, అక్కడ ఎవడు చూస్తలేడు కాబట్టి ఆ ఛానల్ వేస్ట్ అనుకో, అంతే కావాలే ఇక. ఓకే, బట్ ఇక్కడనే అన్ని రియాక్షన్స్, మూవీ రియాక్షన్స్ అన్నీ అప్లోడ్ చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓవర్ హియర్, షో మీ సపోర్ట్. అండ్ మన సాంగ్స్ కానీ, నెక్స్ట్ మూవీ ఏం రియాక్ట్ చేయాలో చెప్పండి, ఖచ్చితంగా రియాక్ట్ చేస్తా. ఓకే, సాంగ్స్ కానీ ఏమన్నా కానీ, ఫైట్ సీన్స్ కానీ మనం రియాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా టైప్ డౌన్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా రియాక్ట్ చేస్తా. ఓకే, అండ్ ఇవాళ రేపు కొత్త సినిమాలు వస్తున్నాయి కదా, భగత్ సింగ్ అనుకుంటా, NBK 109 అనుకుంటా, పవన్ కళ్యాణ్ని ఒకసారి కొందరు రీమేక్ చేయడం ఆపమని చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి మంచి గొప్ప సినిమా. ఓజీ వస్తుంది, దానికోసం అందరు ఎక్సైటెడ్ ఉన్నాడు. భగత్ సింగ్ అంటే ఇక మళ్ళా ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమాకి మళ్ళీ రీమేక్ చేస్తున్నాడు అంటే నాకు అసలు ఏం చేయాలో తెలుసలే ఇప్పుడు. బట్ ట్రైలర్ బాగుండే. ఓకే, సో ఐ కాంట్ వెయిట్ ఫర్ దాట్. బాగుంటుంది సినిమా, బాగానే ఉంటుందిలే. మళ్ళీ పవన్ కళ్యాణ్ని మళ్ళీ సినిమాల్లో చూస్తూ ఉండాలి. ఉత్తి పాలిటిక్స్లోనే ఉంటే కరెక్ట్ కాదు, బట్ ఓకే. డయాడ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఫర్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎవ్రీబడి. ఓకే, అండ్ జై బాబు, కాంట్ వెయిట్ ఫర్ SSMB 29, కాంట్ వెయిట్. అతడు సీక్వెల్ ఎవడం దీమని చెప్పండి అయ్యా. నేనైతే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, సీక్వెల్ ఎవరం దీమని చెప్పండి. నాకు చాలా ఇష్టం అతడు అంటే, లేదా సీక్వెల్ తీస్తే పర్ఫెక్ట్ తీయాలి, తీయకపోతే మళ్ళీ తీసి చెడగొడతారేమో అని అది కూడా డౌట్ ఉంది. సో ఐ డోంట్ నో. ఓకే, సో దట్స్ ఫర్ దిస్ రియాక్షన్. కొంచెం ఎక్కువ మాట్లాడినా అవుట్రోలో. సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ మూవీ రియాక్షన్. ప్లీజ్ టెల్ మీ వాట్ మూవీ రియాక్షన్ నెక్స్ట్, ప్లీజ్ టెల్ మీ. ఓకే, అండ్ ఐ విల్ సీ యూ గైస్ లేటర్. జై బాబు, SSMB 29, రాచకు ఇరగదీస్తాడు అంతేగా. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యూ గైస్ లేటర్. గుడ్ బాయ్.